కింద గ్లాస్ అంత మైదా పిండి కూడా అలాగే కొంచెం. ఇందులో ఫుడ్ కలరు గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను, చేతి కదుక్కోకుండా ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకొని వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా మంచిగా అంతా కలిసి ఇలా కలుపుకోవాలి. గట్టిగా ఉండాలండి పిండి, జారుగా ఉండొచ్చు. ప్రమిదలో ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకోవాలి, కొంచెం ముద్ద తీసుకొని షేప్ లాగా తీసుకోవాలి ప్రమిదలాగా. సరే అండి, ఇలాంటి అన్ని ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వచ్చేస్తుంది. మైదా పిండి వేసాం కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అదే బియ్య పిండి అయితే కొంచెం జార్ జారుగా ఉంటుంది మెత్తగా. ఇందులో ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఒత్తి వేసుకోవాలి.